ప్రభుత్వ ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వం గుర్తించి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బత్తిన సుగుణ కోరారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ధర్నా చౌక్లో రిలే నిరాహార దీక్ష చేశారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఆమె ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై మాట్లాడారు. సిపిఎస్ రద్దు చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా అన్ని శాఖల యొక్క డిమాండ్స్ ను కలిపి మేము డిమాండ్స్ ను సిఎస్ గారికి సమర్పించడం జరిగింది. దాని తర్వాత ఇచ్చిన తర్వాత 15 రోజులు నోటీస్ ఇచ్చిన తర్వాత 22వ తారీఖు నుంచి ఈ నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ ఇవ్వాల్సిన బకాయిల్ని కూడా ఇప్పటివరకు క్లియర్ చేయకపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే రెగ్యులర్ వాళ్ళు కొంచెం ఓపికగా అన్న ఉండగలరు, కానీ రిటైర్డ్ వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు అంతా వాళ్ళ సర్వీసు వాళ్ళ ఓపిక అంతా కూడా సర్వీస్ చేయడంలోనే ఉద్యోగంలోనే వాళ్ళ యొక్క శక్తి అంతా పోతుంది. చివరిసారిగా వాళ్ళకి ఆ పెన్షన్ కూడా సక్రమంగా ఇవ్వనట్లయితే అందనట్లయితే వారు అసలు ప్రతి జీవనోపాధి